వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తున్న చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అన్నారు. తనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి చేసిన ఆరోపణలతో నిజం లేదని కొట్టిపారేశారు. దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పార్టీ మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి చేసిన ఆరోపణలు సంబంధం లేనివి అని, కేవలం మీడియాలో ఫోకస్ కావడానికి మాత్రమే ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి వస్తామని చెప్పి వాళ్ళకి ఆలోచన లేదు. ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో అమ్మ ఒడి తెలుగుదేశం వాళ్ళకు రావడం లేదు, నాన్న ఒడి రావడం లేదు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో చెప్పమండి, ప్రతి గ్రామంలో కూడా ఏ పార్టీ ఒక ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా, ఒక సర్పంచ్కి సంబంధం లేకుండా, ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి కూడా సంబంధం లేకుండా ఏ సామాన్యమైన వ్యక్తి కూడా గ్రామ సచివాలయంలో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక అమ్మఒడి కావాలన్నా, ఒక ఆపద్బంధు కావాలన్నా, ఒక ఏదన్నా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏ కార్యక్రమం కావాలన్నా కూడా ఏదైనా ఒక వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ పదాలు, ఒక ఇల్లు కానీ, ఒక పెన్షన్ కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక చేయత కానీ, ఒక అమ్మఒడి కానీ, ఏదైనా కూడా కావాలంటే గ్రామ సచివాలయంలో ఒక సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ కానీ, వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, లేకుంటే గ్రామ వాలంటీర్లకు చెప్తే వాళ్ళు ఇళ్ళ వద్దకు వచ్చి మీ యొక్క సమస్యల గురించి తెలుసుకొని ఆ సమస్యలకు ఈరోజు పరిష్కారం ఈ యొక్క గ్రామ సచివాలయం ద్వారా చూపెట్టడం జరుగుతూ ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఓర్వలేక మరి ప్రతిదానికి